ఒక హంబుల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు అంటే అది కూడా పెద్ద కోపానికి దళిత వర్గాల్లో కోపానికి కారణమవుతున్నది. గొల్ల కుర్మలకు మేము గొర్రెలు ఇచ్చినామండి. నేను ముఖ్యమంత్రి తర్వాత రివ్యూ చేస్తే రోజు ఇంపోర్ట్ అవుతున్నాయి 1000 గొర్రెలు అని తెలిస్తే ఇది మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పి మనం గొర్రెలు పెంచాలి, మనకు 30 లక్షల మంది యాదవ జనాభా ఉందని దానికి పెద్ద కార్యక్రమం పెట్టి చేసినాం. చాలా సంతోషంగా పెంచినారు. అసలు కేసీఆర్ గొర్రెలు అని మాట్లాడేది ఊళ్ళలో గ్రామాలలో. అట్లాంటి పరిస్థితి వచ్చినుండే వచ్చి బ్రహ్మాండంగా షీప్ పాపులేషన్లో ఇండియాలో మనం నంబర్ వన్ అయిపోయినాం, రాజస్థాన్ని మించిపోయినాం. అట్లాంటిది అది బంద్ పెట్టేసినారు. ఇలా ఇస్తారా ఇయ్యరా అనిశ్చితి. వాళ్ళు డబ్బులు చెల్లించున్నారు యాదవులు, వాళ్ళంతా కోపం మీద ఉన్నారు. వీళ్ళు వాగ్దానం ఏం చేసినారు, నేరుగా యాదవ సోదరులకు 2 లక్షలు ఇస్తాం, వాళ్ళు చేసుకొని కొనుక్కోనని చెప్పినారు. 2 లక్షలు కాదు, కట్టమాటి డిపాజిట్కే దిక్కులేదని చెప్పి ఇలా వాళ్ళ ఆగ్రహం ఆ గొర్రెల పథకం పోయిందని యాదవులు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు నిలిపేసినది మనకు అర్థమైతే లేదు. ఇది కూడా కేసీఆర్ ఆనవీళ్ళని చెరిపేస్తామనే ప్రయత్నమా పిచ్చి ప్రయత్నమా నాకైతే అర్థం కాలేదు. ఆ విధంగా అది కూడా దెబ్బతీసినారు. ఇట్లా నీ చేప పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా చేసినాం మేము. అద్భుతంగా మత్స్యకారులు 1000 కోట్ల సంపద సంపాదించినారు. ఇలా చేపలు చెరువులలో ఎండిపోయి చచ్చిపోతూ ఉన్నాయి, వాళ్ళు కూడా అయోమయానికి గురైనరు. అది ఇబ్బంది జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చిన దిక్కులేదు గత 5 నెలల నుంచి, రూపాయి కూడా విడుదలలేదు. విద్యార్థులు పెద్ద అయోమయం, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం సార్, కొద్దిగా మీరన్నా రేజ్ చేయండి అట్లా ఇస్తారేమో అని నాకు వచ్చి చెప్తా ఉన్నారు. నో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 5 మంత్స్. ఏం జరిగిందో భగవంతుని తెలుసు. మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. అది ఇబ్బందుల్లో ఉంది. గురుకులాలలో కలుషిత ఆహారం, 3 విద్యార్థులు చాలా అతీవ్రాస్తత గురై అందులో ఇద్దరు చచ్చిపోయినారు. దాదాపు 150 మంది అస్వస్థత గురై హాస్పిటల్ పాలైనారు. మరి ఈ రకంగా ఏం జరుగుతూ ఉంది? అసలు సమీక్ష లేదు, మన్ను లేదు, మందిని తిట్టడం, రైతు బందరితే చెప్పుతూనే కొడతానము అనడం, అనేక రంగాలలో ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు, దాని మీద లేబుల్స్ అంటిస్తూ ఉన్నారు కేసీఆర్ పేరున్నదని. అట్లనే అనేక దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ అంటే అసలు మునుపు ఈజీగా ఒక ఎమ్మెల్యేను కలిస్తే నిమిషాల లోపల తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది ప్రజలలో. ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీ గారినో కలిస్తే సీఎంఆర్ఎఫ్ అడితే అసలు వద్దనకుండా ఇచ్చినాం మేము, నో అనకుండా ఇచ్చినాం. లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయి సీఎంఆర్ఎఫ్తో. అది కంప్లీట్ డెడ్ స్టాప్ చేసినారు. ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి కోపం జరిగింది ప్రజలలో, బాగా కోపం ఉంది. అది కూడా ఒక రకంగా కొన్ని ఇట్లా చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడి అతి దృష్టి ప్రవర్తన పోయినారు. ఫైనల్గా వస్తే కోపం తెప్పించిన బాధ, ప్రజల కోపం తెప్పించిన బాధ ఏంటంటే రోజు లేదా శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజుగా మాట్లాడుతూ చండాలంగా మాట్లాడుతూ, జనరల్గా కేసీఆర్ని టైగర్ అంటారు మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అంటారు, పులి అంటారు. పులిని బోన్లో వేస్తాం, చెల్లపల్లి జైల్లో వేస్తాం, మేము చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. నా మీద చాలా చండాలంగా దురుసుగా మాట్లాడి ఒక దుర్మార్గమైన పద్ధతిలో దుర్భాష రావడం ఎందుకు ఎత్తారని నాకు అర్థం కాదు. ఏం కారణం నా మీద దుర్భాషలు మాట్లాడి నువ్వు సాధించేది? ఏ తెలంగాణ 2014-15లో 124,000 కోట్ల పరికేప్ట ఉంటే, 124,000 రూపాయలు ఉంటే పరికేప్ట, 313,000 తీసుకొని పోయినాం మేము. అది కేసీఆర్ చేసిన తప్ప. ఇండియాలో నంబర్ 1 పరికేప్ట తెలంగాణ, దేశంలో తెలంగాణను నంబర్ అధమస్త స్థాయి నుంచి నంబర్ 1 తీసుకుడు తప్ప. అట్లనే తెలంగాణ జీఎస్డిపి 4.17 లక్షలు ఉంటే 2014-15లో 24కి వచ్చేటప్పటికి 14.5 లాక్స్ కోట్లు తీసుకొని పోయినాం. అద్భుతమైన గ్రోత్ అసలు. జీఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ మల్టిపుల్ గ్రోత్. దా తప్ప దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా, కేసీఆర్ నిందించన్నా, వాట్ ఇట్ ఈస్? అదేవిధంగా అన్ని రంగాలకు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దండు కేసీఆర్. అందరికి తెలిసింది, ప్రజలు అనుభవించినది, ప్రజల అనుభవంలో ఉన్న వచ్చాడు, స్టోరీ కాదు. దానికోసం దుర్భాషలాడన్నా. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే 25,000 కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే, వాళ్ళకి నడిపినాం, వాళ్ళకి కాపాడినాం. దానికోసం కేసీఆర్ని దుర్భాషలాడన్నా.
దేనికోసం దుర్భాషలాడాలా? దేనికోసం నిందించాల కేసీఆర్ను? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా? ఎందుకోసం తలదన్నాలా? అత్యధిక పచ్చదనంలో 7% పెంచిరని చెప్పి సెంట్రల్ ఆ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చిన తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చినాయి, దానికోసం కిందిమిచ్చేయన్నా? సంక్షేమంలో దేశంలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కిందిమిచ్చేయన్నా? దేనికోసం చేయాలా? ఎక్కడ ఎవడు దిక్కులేక అసలు గతి లేక ఇంకెక్కడ తెలంగాణ అనుకుని ఎక్కడోడక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణ తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడతా ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా? బాధ కలగదా? గుండెలో తడినోనికి, తెలంగాణ మేధావికి, తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్లకు బాధ కలుగుతుంది కదా సహజంగానే. అవి అది కూడా ఒక పెద్ద భయంకరమైన వాళ్ళే కొనుక్కున్నారు. ఇట్లా చాలా చాలా ర్యాంక్స్ నేను చెప్తే ఒక 100 ఉన్నాయి. హెల్త్ సర్వైవల్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఎన్నో వాటిల్లో తెలంగాణ ఎన్నిట్లలోనూ ఉంది. రైతు బంధు లాంటిది అయితే జెండర్ ఈక్విటీ ఇండెక్స్ కావచ్చు, డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, అసలు దేశ సగటు మాకు ఎక్కడ లేదు. మేము అందరంత దూరం పోయినాం, ఏ రాష్ట్రం కూడా మాకు సమీపంలో లేకుండే. ఇవన్నీ కూడా చేసినాం. ఇవన్నీ చేసిన కేసీఆర్ను పట్టుకొని అడవోలు మాటలు మాట్లాడి దుర్భాషలు ఆడి కించపరుస్తామని వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాలసీ ఫార్మేషన్ టైం ఇచ్చకుండా ఇవన్నీ చేస్తే ప్రజలకు తప్పకుండా బాధ కలిగింది. ఆ ఆగ్రహం ఇప్పుడు వీళ్ళు చవిచూడబోతా ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ మరొక పార్టీ, అది సరే. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటూ బతికి ఉంటే పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే, అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎంత దారుణం అంటే అబ్కీ బార్ 400 పార్, నేను చెప్పిన 400 పార్ గ్యారంటీ అవుతుంది. బీజేపీ ఎంపీల సంఖ్య కాదు కానీ కర్మగాలి బీజేపీ మళ్ళా గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం 400 రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ. వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండయి, ఇక అంత దారుణంగా పెరిగిపోతాయి. ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు, కార్మికుల భాష ఉండదు, రైతుల భాష ఉండదు, వాళ్ళ ఎజెండానే ఉండదు. అసలు ఈ పేదలు ప్రజలు, సామాన్య ప్రజలు, దళితులు, గిరిజనులు, రైతులు, వాళ్ళ ఎజెండాలనే ఉండదు. అసలు వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు అది. వాళ్ళు మాటనే మాట్లాడదు. ఇప్పుడు నిన్నమ్మా 15 నరేంద్ర మోడీ నోట్ల పడిన ఆ మాట విన్నామా మనం? లేదా బీజేపీ అధ్యక్షుడి నోట్ల విన్నామా? ఆ మాట విననే రాదు అసలు ఆ మాట. ఎందుకంటే అన్ని జూడ నినాదాలు, 150 నినాదాలు ఇచ్చిండే నరేంద్ర మోడీ. ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపసు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తానడు. మరి మీకు వచ్చిన వాళ్ళు విలేకరులకు నాకు తెలియదు, నాకైతే రాలే. మనిషికి 15 లక్షలు, ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. కంప్లీట్ జూట. మళ్ళీ తర్వాత ఇమీడియట్గా ఓ చునావీ జుమ్లాత అన్నారు. చునావీ జుమ్లా ఎన్నికలలో చెప్పిన జుమ్లా అని, అది జుమ్లా పార్టీ జూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళా ప్రకటించుకున్నారు. ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు, దేశకా సత్యానాశ అయింది. సబ్కా సాత్ లేదు, సబ్కా వికాస్ లేదు, మను లేదు. ఎవరి వికాస్ జరిగిందండి? గిరిజనుల, దళితుల, మహిళల, రైతుల. 750 మంది రైతులను పుట్టన పెట్టుకున్నారు కదా ఢిల్లీలో. రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని, అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి 750 మంది రైతులకు హత్యలకు కారకుడు నరేంద్ర మోడీ. చాలా ఘోరంగా తూలనాడండి వాళ్ళు. మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫీ అని చెప్పి దండం పెడతాను, ఆ చట్టాలు వాపసు తీసుకొని తూక ముడిచి మళ్ళా క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది 10 సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియా లేదు, మను లేదు, అంతా పట్టితే జూట. డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? 100 స్మార్ట్ సిటీలు ఏ ఒక్కటి నైందా? అట్లనే స్కిల్ ఇండియా ఏమి అంత బట్టి ఇటువంటి ఒక 150 కథలు అన్ని బట్టి డైలాగులు ఒక దంపుడు ముచ్చట్లు తప్ప. ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నాడు. వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, అది వాళ్ళు జావగొడుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇలా 30 లక్షల ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అది భయంకరమైన విషయం. బుల్లెట్ ట్రైన్ అన్నాడు, అది రాలేదు, మను రాలేదు. స్వామినాథన్ సిఫార్సులు అన్నాడు, అది కాలేదు. అంత వాటిది గ్యాస్. నరేంద్ర మోడీ 15 కాలం అంతా ట్రాషు గ్యాస్ తప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలే. ఇక పోతే ఘోరాతి ఘోరంగా ఆయన వైఫల్యం ఏంటంటే జిఎస్డిపి జీడిపి గ్రోత్, కంట్రీస్ జీడిపి గ్రోత్ 2014 మధ్య
6.8 ఉండేనండి గ్రోత్, జీడిపి నేషనల్ జీడిపి గ్రోత్ ఫస్ 6.8%. ఘనత వహించిన విశ్వగురువు గారి కాలంలో 5.8 వచ్చింది. ఈ దేశం ముందరికి పోయినట్ట వెనకకు పోయినట్ట. దయచేసి మీరు అందరు రాయాలి, ప్రజలకు తెలియాలి ఈ సంగతి. నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లైవ్ పోతా ఉంది నాకు తెలుసు, బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రింట్ మీడియా టు కైండ్లీ హైలైట్ దీస్ థింగ్స్ సో దట్ ప్రజలకు తెలిసే న్యాయం జరుగుతుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.